నమస్కారం. హైడ్రా తర్వాత మూసీకి సంబంధించిన వ్యవహారాల్లో ప్రతిపక్షాలు సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలకు నష్టం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. కొంతమంది వ్యక్తులు మాత్రమే ఒక రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అది చేయకండి. ప్రజలకు ఒక భయాందోళన సృష్టించడం అనేది ఒక రివాజ్గా మారింది. ఎవరైతే పేదలకు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతే కాదు, హక్కులున్న ఎవరు తమ ఆస్తులను పోగొట్టుకున్నా అది చట్టపరంగా వాళ్ళు పొందే హక్కు ఉన్నది. ప్రభుత్వం కూడా ఇష్టానుసారంగా కూల్చివేతలు చేయదు. రెండవది, మూసీకి సంబంధించి ఐడెంటిఫికేషన్ అవుతుంది, కానీ అప్పుడే కూల్చివేస్తున్నట్టుగా రాజకీయ పక్షాల్లో కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు. రెండవది, ఇటువైపు హైడ్రాకు సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టు ఉన్నది. కస్టోడియన్గా ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఆస్తుల రక్షణే లక్ష్యంగా చేసుకుంది తప్పితే వ్యక్తుల యొక్క ఆస్తులను కూలగొట్టడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే అదనపు ప్రయోజనం లేదు. ఎవరైనా అలాంటివి వాళ్ళ దృష్టికి వస్తే డెఫినెట్గా అది ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ప్రతి స్థాయి అధికారికి మీరు అప్పీల్ చేసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి నష్టం జరగదనేది ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నాం. రెండవది ఏంటంటే, ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు, తర్వాత ఈటెల రాజేందర్ గారు, వీళ్ళు పేదల పక్షాన మేమున్నామన్నట్టుగా అంటున్నారు. మంచిదే. 27,000 అక్రమణలు అయినాయని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రకటనలు లేవు. ఆయన ఉద్దేశం ఏందో తెలియదు, ఇప్పటికేందో తెలియదు. బీజేపీలో భిన్న స్వరాలు ఉన్నాయి. సరే, కొంతమంది అనుకూలంగా ఉన్నారు, కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు. నేనేమంటున్నానంటే, ఇక్కడ మీరు ప్రజల పక్షాన ఎక్కడైతే అక్రమం జరుగుతుందో అక్కడ అక్రమంకు వ్యతిరేకంగా ఉండండి, ప్రజల పక్షాన ఉండండి. కానీ ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పడానికి చేసే ప్రయత్నం ఎక్కువ చేస్తున్నారు. మరి కేసీఆర్ గారు 27,000 పైచీలకు అక్రమణలు ఉన్నాయని వాటిని రక్షించింది గత ప్రభుత్వమేనా? 10 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది, 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. మరి వీళ్ళు ఇచ్చిన ఆక్రమణదారులకు మద్దతుగా ఉండడానికి ఏమైనా ప్రయత్నం జరుగుతుందా? పేదోళ్ల పక్షాన కొట్లాడుతున్నట్టుగా కనబడుతూనే వాళ్ళు ఇచ్చిన ఆక్రమణలకు సంబంధించి, అక్రమాలకు సంబంధించి 1,000 కోట్ల ఆస్తులు కూడా పరిరక్షించే బాధ్యత కూడా బీఆర్ఎస్ ఏమైనా తీసుకుందా? బీజేపీ అన్న వాళ్ళకి ఏమైనా మద్దతు చెప్తున్నట్టుగా ఉందా? ప్రభుత్వాన్ని అవాస్పాలు చేయడానికి కిషన్ రెడ్డి గారు ఒక మాట, బండి సంజయ్ గారు ఒక మాట, ఈటెల రాజేందర్ గారు ఒక మాట, రఘునందన్ గారు ఒక మాట, తలా ఒక మాట మాట్లాడుతున్నారు. పార్టీ విధానం ఏందో స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. మూడవది, పనిగట్టుకొని ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత ఉండే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాపాలన చేస్తున్నామనే, ప్రజల్లో ఆదరణ పెరుగుతుందనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారికి ఆపాదించడం ఒక చర్చ అయితే, కేంద్ర ప్రభుత్వ చట్టాలను అనుసరించే చేస్తుంటే బీజేపీ కూడా రాజకీయాలు చేస్తున్నది. బీఆర్ఎస్, నేనేమంటున్నా, ఈ 10 సంవత్సరాల్లో మీ వల్ల లక్షల మంది మధ్యతరగతి వాళ్ళు ఈ ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్లో కట్టుకున్న భూములలో వాళ్ళు నివాసాలు ఏర్పాటు చేసుకొని అపార్ట్మెంట్లలో కొని నష్టపోతున్నారు. మీ వల్లనే 10 సంవత్సరాల్లో ఇలాంటి సమస్యలు వచ్చినాయి. అలాంటి వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఏది మీరు కట్టినాయి, మేము కూడా లక్షల ఇండ్లు కట్టించి ఇవ్వడానికి ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాము. కాబట్టి ప్రజలు భయాందోళనకు గురి కావద్దు. ఎందుకంటే ప్రభుత్వం భరోసా ఇస్తున్నది. అది రేవంత్ రెడ్డి గారు కానీ, కేబినెట్ కానీ మీకు భరోసా ఇస్తుంది. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీగా మేము కూడా అధికారులను వినియోగించేది ఏంటంటే, ఎలాంటి నోటీసులు లేకుండా, లేకపోతే పీడితుల దగ్గర ఎక్కడైతే దళితులు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళ దగ్గర కూల్చివేతల విషయంలో మీరు నిర్ణయం తొందరపడి తీసుకోకండి. ఇది ప్రభుత్వానికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి దీంట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే దాంట్లో మీరు వాళ్ళకు సహకరించినట్టుగా ఉండకనేదే నా విజ్ఞప్తి.